ఇరవై ఒకటి జనవరి ఆరు గురువారం రోజున సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు ఈరోజు సూర్యరాశి ధనుస్సు చంద్రరాశి కుంభం ఈ రోజు తిది చవితి ముగింపు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ఆ తర్వాత పంచమి తిథి ప్రారంభం ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం ముగింపు ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాలకు అప్పటి నుంచే శతాభిష నక్షత్రం ప్రారంభం ఈరోజు శుభ సమయం సాయంత్రం నాలుగు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈరోజు బ్రహ్మ ముహూర్తం ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాల నుండి ఉదయం ఆరు గంటల మూడు నిమిషాల వరకు ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈరోజు ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు ராத்திரி பதக்கொண்டு கண்டலா இரவை நாலு நிமிஷம் நூறு தெல்லவாரி பன்னெண்டு கண்டலா யபை ஆறு நிமிஷம் வரைக்கும் రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి సాయంత్రం మూడు గంటల వరకు యమగండం తెల్లవారు ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఈరోజు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల పన్నెండు నిమిషాల వరకు ఈరోజు వివిధ రాసుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి ఈ ఈరోజు చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా భయపడుతూ ఉంటారు మీరు ఏ పని చేస్తూ ఉన్నా ఏ ఆలోచన చేస్తూ ఉన్నా కానీ పూర్తి సానుకూలంగా ఆలోచించండి అలాగే మిమ్మల్ని మీరు ఎక్కువగా భయపెట్టుకునే ప్రయత్నం చేయకండి అలాగే ఎదుటివారు చేసేది చెప్పేది మీకు నచ్చకపోతే ఖచ్చితంగా ఎదురు చెప్పండి తప్ప దాన్ని కూడా అంగీకరించాలి అని పోవాలి అని అనుకోకండి అలాగే ఈ రోజున వారు ఇతరుల యొక్క సలహా పాటించడం కన్నా కూడా మీ ఆలోచన మీ నిర్ణయాల మెనుకే పనులను చేయడం మంచి అలాగే ఈ రోజు మీరు చేసే పనులు వ్యవహారాలు తప్పకుండా మీకు అదృష్టాన్ని ఇస్తాయి ఇంకా ఈ రోజున మేషరాశి వారు వారికి సంబంధించినటువంటి ఏ విషయాలలో కూడా ఎదుటి వారి దగ్గర మహమాటగా అస్సలు ఉండకండి అది మీకు పెద్ద సమస్యలకు కారణమవుతుంది అలాగే రోజు మీ పట్ల ఎవరు ఏ ద్వేషాన్ని చూపించినా ఏ ప్రేమను చూపించినా అందులో నిజం ఎంతో గమనించండి ఎదుటివారు వారి అవసరం కోసం మీ దగ్గర ఎలా ప్రవర్తిస్తున్నారో చూడండి వ్యాపార రంగానికి చెందినవారు వ్యాపార పరంగా చేసే పనులు కేవలం నామమాత్రంగా చేశాము అన్నట్టుగా చేస్తే మాత్రం అస్సలు కుదరదు అలాగే మీ వ్యాపారానికి సంబంధించి ఈరోజు మీరు గట్టిగా నమ్మినటువంటి వ్యక్తులే ఒక విషయంలో నిజం చెప్పకుండా అబద్ధం చెప్పి మిమ్మల్ని మోసం చేస్తారు కూడా ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి కానీ స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు కానీ ఈ రోజు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది మేషరాతి వారికి ఎక్కువగా కలిసి వచ్చే రంగు కాషాయం ఇంకా పసుపు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య మూడు వృషభ రాశి వృషభ రాశి వారు చాలా వరకు ఈరోజు చాలా విషయాలలో పైకి కనబడినటువంటి ఇబ్బంది సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు ముఖ్యంగా దగ్గర వారి దగ్గర కూడా చెప్పుకోలేనటువంటి ఒక ఇబ్బందికర పరిస్థితిని ఈరోజు మీరు ఎదుర్కోబోతున్నారు రాశి వారికి ఈరోజు వారికి వారి చేతిలో తగినంత అవసరానికి తగినంత డబ్బు చేతిలో ఉండకపోవచ్చు అలాగే ఈరోజు మీరు ఎక్కువ వరకు ఏ పని చేస్తూ ఉన్నా కానీ మీ ఖర్చులు పెరగకుండా చూసుకోండి అనవసరమైన ఆర్పాటాల కోసం ఖర్చులు చేయకండి అలాగే వేరొకరి కోసం అంటూ మీరు ఖర్చులను చేయకండి అలాగే వృష్పరాతి వారు ఈరోజు వారి ఇంటి బాధ్యతల విషయంలో నిర్లక్ష్యంగా ఉండడం మాత్రం మంచిది కాదు అలాగే ఏ పని చేస్తూ ఉన్నా కానీ తెలివిగా ఆలోచించి చేయండి వ్యక్తిగతంగా మీకు నచ్చినటువంటి పనులను అస్సలు చేయకండి వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు వ్యాపార పరంగా ఇంతకుముందు ఎప్పుడూ లేనంత అద్భుతంగా ఉండబోతుంది వ్యాపార పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు ఈ రోజు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది ఇంకా రాశి వారు ఈరోజు ఆర్థిక వ్యవహారాలలో అనుకూలత ఉండాలి అంటే ఓం హం హనుమతే నమ మంత్రాన్ని పదకొండు సార్లు పఠించండి ఎక్కువగా అనుకూలించే రంగు కాషాయం ఇంకా పసుపు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య మూడో. మిథున రాశి మిథున రాశి వారికి ఈ రోజు చుట్టుపక్కల వ్యక్తులు ముఖ్యంగా వారి దగ్గర వ్యక్తులు సహాయం చేయడంతో అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి అవుతాయి అలాగే మిథున రాశి వారికి ఇంతకు ముందు కన్నా కూడా ఈ రోజు చాలా వరకు సంతోషకరంగా ముగుస్తుంది పెట్టుబడులు అలాగే ఆర్థిక వ్యవహారాలు అన్నీ కూడా లోతుగా ఆలోచించి ఒకటికి రెండు సార్లు ఆలోచించి దాని ముందు వెనుక పూర్వపరాలు అన్నీ కూడా అర్థం చేసుకొని మాత్రమే నిర్ణయానికి రండి ముఖ్యంగా డబ్బుకు సంబంధించి ఏదైనా విషయంలో ఒక ఏదైనా సందర్భంలో కమిట్ అయ్యే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అలాగే ఈరోజు మిథున రాశి వారు సమాజంలో పెద్ద పేరు ఉన్నటువంటి పరపతి ఉన్నటువంటి ప్రముఖులతో పరిచయాలను ఏర్పరచుకుంటారు వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించిన పనులను వ్యవహారాలను వీటినైనా సరే ఈ రోజు మొదలు పెట్టడానికి అనుకూలమైన రోజు మిథున రాశి వారికి ఈ రోజు వారు చేసే పనులు ఎంత బద్ధకంగా లేకుండా ఎంత ఉత్సాహంగా చేస్తే అంత మంచిది ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఇంకా ఈ రోజున మిథున రాశి వారు అంగారక గ్రహ మంత్రాన్ని పఠించడం మంచిది అలాగే ఎదుటివారు మీకన్నా స్థాయిలో చిన్న లేదా పెద్ద ఎవ ఎలాంటి వారైనా సరే ఎవరినీ కూడా అగౌరవపరచకండి ఎక్కువగా అనుకూలించే రంగు ఆరెంజ్ కలర్ ఇంకా బంగారం ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఒకటి కర్కాటక రాసే కర్కాటక రాసేవారు సహజంగానే చాలా వరకు నిదానంగా ఉంటారు అలాంటి కర్కాటక రాసేవారు ఈరోజు ప్రత్యేకించి మానసికంగా దృఢంగా ఉండాలి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయంలో ఈరోజు మీరు అనుకున్న విధంగా పరిస్థితి కానీ అనుకున్న విధంగా శుభవార్త కానీ వినలేకపోవచ్చు అందుకే ఈరోజు మీరు మానసికంగా చాలా దృఢంగా ఉండాలి అలాగే మీకు సంబంధించినటువంటి పనులు ముఖ్యమైనటువంటి పత్రాలు డబ్బు విషయంలో మరింత జాగ్రత్తగా అవసరం ఇంకా కర్కాటక రాసేవారు ఈరోజు ప్రథమార్థం కన్నా కూడా ద్వితీయార్థ లో వారి కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఉండగలరు అలాగే ఈరోజు మీరు ఏ పని చేస్తూ ఉన్నా సరే ఇతరులతో పోల్చుకునే ప్రయత్నం చేయకండి ప్రతిదీ కూడా మీకు మీరుగా ప్రత్యేకంగా ఆలోచించి చేయండి తప్ప ఇతరులతో పోల్చుకునే పనులను చేయకండి అలాగే ఎక్కడ ఏం జరుగుతూ ఉన్నా సరే పెద్దగా పట్టించుకోకండి మీ పని ఏదో మీరు అన్నట్టుగా ఉండండి ఇంకా కర్కాటక రాసేవారు ఈరోజు అందేటువంటి అవకాశాలను అత్యుత్తమంగా వినియోగించుకోగలిగితే ఖచ్చితంగా అందరికన్నా ముందుంటారు వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపారపరంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యను వాయిదా వేసుకుంటూ వస్తున్న కారణంగా ఈరోజు అది అది మరింత పెద్దదిగా కాబోతుంది వ్యాపార పరంగా కర్కాటక రాసేవారు ఈరోజు ఎప్పటి నుంచో పెండింగ్లో పెట్టినటువంటి పని అంతకంతకు సమస్యగా మారుతుంది అది అన్ని వైపుల నుంచి మిమ్మల్ని ముంచే ప్రమాదముంది ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు చేసే ప్రయత్నాలు అంతగా అనుకూలించకపోవచ్చు అలాగే కర్కాటక రాశి వారు ఈరోజు వారి రక్త సంబంధికులు లేదా దగ్గర వారు మీకు సంబంధించినటువంటి ఏ విషయంలో వ్యతిరేకించినా కానీ వారిపై కోపాన్ని చూపించకండి ముఖ్యంగా ఈరోజు మీరు ఎవరితో కూడా కఠినంగా మాట్లాడడం అనేది మంచిది కాదు ఎక్కువగా అనుకూలించే రంగు గోధుమ ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య నాలుగు సింహరాశి సింహరాశి వారు ఈరోజు వారి దగ్గర బంధువులు ముఖ్యంగా ఇంట్లోని వ్యక్తి ఇంట్లోని వ్యక్తులతో ఏదైనా విషయానికి సంబంధించి అభిప్రాయ భేదాలు రావచ్చు మీ భాగస్వామికి మీకు మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వస్తాయి మీరు ఈ విషయాన్ని కూడా నేరుగా సూటిగా చెప్పకుండా ఉన్న కారణంగా ఈ ఈ రోజు జరిగే ఈ రోజు గొడవలు జరుగుతాయి అలాగే ఈరోజు మీరు మీకు సంబంధించినటువంటి పనులను అలాగే మీకు సంబంధించినటువంటి విషయాలను ఎక్కడైతే మీ కుటుంబ సభ్యుల దగ్గర దాపరికంగా ఉంచారో రహస్యంగా ఉంచారో దాని కారణంగా నే ఈ రోజు మీరు ఎక్కువగా ఆందోళన పడవలసి వస్తుంది ఎక్కువగా సమస్యల్లో పడవలసి వస్తుంది కూడా ఇంకా ఈ రోజు మీరు ఎక్కువ వరకు బద్ధకంగా ఉండడం మంచిది కాదు ఇంకా సింహరాశి వారికి ఈ రోజు సమయం ఎంత విలువైందో అర్థం చేసుకుంటూ పనులను చేసుకోవడం మంచిది వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఈరోజు మంచి లాభాలు దక్కుతాయి ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఇంకా రాశి వారు ఈరోజు వెండితో చేసిన ఉంగరాన్ని ధరించడం చాలా మంచిది కుడి చేతి ఉంగరపు వేలకు వెండితో చేసిన ఉంగరాన్ని పెట్టుకోండి ఎక్కువగా అనుకూలించే రంగు కాషాయం ఇంకా పసుపు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య మూడు కన్యారాశి రాశి వారు ఈరోజు వా వారికి సంబంధించి చేసే పనులు వ్యవహారాలలో ఇతరుల జోక్యం ఉండకుండా చూసుకోండి అలాగే ఈరోజు మీరు ఏ పని చేస్తూ ఉన్నా సరే దాని గురించి ఎవరు ఏమనుకుంటున్నారు అనే విషయం గురించి పెద్దగా పట్టించుకోకండి ఇంకా కన్యా రాసేవారు ఈరోజు వారి వారికి సంబంధించినటువంటి పనులు ప్రయత్నాలు ఏవి చేసినా సరే అది అత్యుత్తమమైనటువంటి మంచి ఫలితాన్ని లాభాన్ని ఇవ్వబోతున్నాయి అదనపు ఆదాయం కోసం కానీ లేదా ఇల్లు కొనుగోలు లేదా ఆస్తి కొనుగోలు కోసం కానీ ప్రయత్నం చేయడం మంచిది అలాగే కన్యా రాశి వారు పొదుపును ప్రారంభించడం కూడా మంచిది అలాగే ఈరోజు మీరు ఎవరి కోసం కూడా మీ స్వభావాన్ని ఆలోచనను అస్సలు మార్చుకోకండి అలాగే ఎదుటివారు మీకు సంబంధించి ఏ తప్పులు ఎత్తి చూపినా కానీ దాని గురించి పెద్దగా పట్టించుకోకండి మీ వైపు నుంచి మీకు సరిగ్గా అనిపించింది అని అని అనిపించిన ప్రతిదీ కూడా చేస్తూ వెళ్ళండి ఇంకా కన్యా రాశి వారు ఈరోజు అతిగా ఏ విషయంలో కూడా ముఖ్యంగా ఇతరులకు సంబంధించిన ఏ విషయంలో కూడా జోక్యం చేసుకోకండి వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు వ్యాపార పరంగా కొన్ని చిన్న చిన్న సమస్యలు రావచ్చు ముఖ్యంగా మీ వ్యాపారానికి సంబంధించి గతంలో మీరు ఎవరికైతే సహాయం చేసి అండగా ఉన్నారో వారి కారణంగానే ఈరోజు మీరు ఇబ్బందుల్లో పడతారు మీరు ఎదుటివారు మంచివారు అని నమ్మి చేసిన సహాయం కారణంగా ఎదుటివారు దాని ప్రతిఫలాన్ని పొంది మీకే సమస్యగా మారబోతున్నారు ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఇంకా కన్యా రాశి వారు ఈరోజు ఎరుపు లేదా ముదురు రంగు దుస్తులు ధరించడం మంచిదే ఎక్కువగా అనుకూలించే రంగు ఆరెంజ్ కలర్ ఇంకా బంగారం ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఒకటి తులారాశి తులారాశి వారికి దగ్గర బంధువులకు మధ్య ఈరోజు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు ముఖ్యంగా తులారాశివారు వారి బాధ్యతల విషయంలో నిర్లక్ష్యంగా ఉండడం కూడా అందుకు కారణం తుల తులారాశివారు ఈరోజు చేసేటువంటి పనిలో లౌక్యంగా ఆలోచించాలి తెలివిగా ఆలోచించాలి అలాగే మిమ్మల్ని మీ మీ మనసును ఎప్పటి నుంచో వేధిస్తూ ఉన్నటువంటి సమస్యకు ఈరోజు మీరు పరిష్కారాన్ని పొందగలరు అయితే అందుకు తగిన ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయాలి అలాగే తులారాశి వారి దగ్గర అవసరానికి తగినంత డబ్బు ఖచ్చితంగా ఉంటుంది అయితే మానసికంగా మాత్రం అంత ప్రశాంతంగా ఉండలేకపోతారు ఇంకా వారికి వారి ఇంటికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయడానికి చాలా అనుకూలమైన రోజు అలాగే ఎప్పటి నుంచో పెండింగ్లో పెట్టినటువంటి పనులన్నీ కూడా ఈ రోజు పూర్తి చేయడం మంచిది అలాగే ఈరోజు వారు ఎవరితో మాట్లాడినా ముఖ్యంగా కొత్త వ్యక్తులు ఎవరితో మాట్లాడినా ఒక్కసారి మాట్లాడగానే వారు చెప్పేదంతా కూడా నిజమనుకుంటారు ఒక్కసారి మాట్లాడగానే స్నేహం చేయాలి అనుకుంటారు కొత్త వ్యక్తి ఈరోజు కొత్త వ్యక్తులతో మీకు ఏర్పడే పరిచయాలు జీవితకాలం పాటు ఉండబోతున్నాయి వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు వ్యాపార పరంగా ఉన్న సమస్యల నుంచి విముక్తిగా దక్కుతుంది ముఖ్యంగా వ్యాపార పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు చాలా ప్రశాంతంగా ఉండబోతుంది ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన రోజు ఇంకా వారు ఈరోజు వారి ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గుడిలో ఆంజనేయ స్వామి జెండాను ఇవ్వండి ఎక్కువగా అనుకూలించే రంగు కాషాయం ఇంకా పసుపు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది రుచిక రాసేయి రుచిక రాసే వారికి గతంతో పోల్చుకుంటే ఈ రోజు అన్ని విషయాలలో కూడా అనుకూలత ఉంటుంది అలాగే ఇంట్లో చేయాలి అనుకుంటున్నటువంటి శుభకార్యానికి సంబంధించి పనులను మొదలు పెట్టడానికి అలాగే మీరు మీకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ కొత్త ఉద్యోగ ప్రయత్నం కానీ ఇలాంటి ముఖ్యమైనవి ఏవైనా సరే మొదలు పెట్టడానికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు అలాగే ఈ రోజు రుచిక రాసేవారికి గత కొంతకాలంగా ఉన్నటువంటి ఒత్తిడిల నుంచి విముక్తి పొందుతారో అలాగే చికాకు తెప్పిస్తూ వస్తున్నటువంటి సమస్యల నుంచి బయటపడగలుగుతారో అలాగే ఈరోజు మీరు ఏ పని చేస్తూ ఉన్నా సరే పూర్తి ఏకాగ్రతతో చేయాలి అలాగే ఆర్థికంగా కూడా ఎలాంటి సమస్యలు ఉండవో ఆర్థిక ప్రయోజనాలను పొందగలుగుతారో అలాగే ఈరోజు వృచిక రాసేవారు ఎప్పుడో కానీ ఎప్పుడో కానీ అరుదుగా కలిసేటువంటి వ్యక్తులతో ఈరోజు మీరు చేస్తున్నటువంటి పనులు విషయాల గురించి చెప్తారు ఇంకా రుచిగా రాసేవారు ఈరోజు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే ఈరోజు మీరు మీ భవిష్యత్తు ప్రయోజనాల కోసం కానీ భవిష్యత్తు ఆదాయం కోసం కానీ చేసేటువంటి ప్రయత్నాలు మీకు మంచి లాభాన్ని ఇస్తాయి ముఖ్యంగా భవిష్యత్తులో స్థిరపడాలి అని చేసేటువంటి ప్రయత్నాలు ప్రయత్నాలను ఈ రోజున మొదలు పెట్టడం మంచిది వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపార పరంగా ఎప్పుడూ కూడా మీకు చుక్కకు తెప్పిస్తూ మిమ్మల్ని ఎప్పుడూ కూడా డిస్టర్బ్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు విముక్తి పొందగలుగుతారు ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన రోజు ఇంకా రుచిగా రాసేవారు ఈరోజు ఎరుపు రంగు మందార పువ్వులతో లక్ష్మీ అమ్మవారికి పూజ చేయండి ఎక్కువగా అనుకూలించే రంగు ఆకుపచ్చ ఇంకా ఎరుపు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఐదు ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారు అనవసరమైనటువంటి అనుమానాలను విడిచిపెట్టడం మంచిది అలాగే ధనుస్సు రాశి వారు ఈరోజు వారి భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి ఎవరిపైన నచ్చు కోపాన్ని ప్రదర్శించకండి వీలైనంత వరకు ఈరోజు మీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి చిన్న చిన్న భయాలను ఎదుటి వారిపై ప్రదర్శించకండి ముఖ్యంగా మీకన్నా చిన్నవారిని కోప్పడకండి అన్ని విషయాలలో అందరినీ అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి ఇంకా ధనుసు రాశి వారు ఈరోజు అజాగ్రీ జాగ్రత్తగా ఉంటే మాత్రం చాలా సమస్యల్లో పడతారు గ్రహస్థితి రీత్యా ఈరోజు మీకు సంబంధించి మీరు అజాగ్రత్తగా ఉంటే పెద్ద పెద్ద ప్రమాదం రావచ్చు కూడా వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ రోజు చాలా లాభదాయకంగా ఉంటుంది అలాగే వ్యాపార పరంగా ఈరోజు మీరు పొందే దాంట్లో ఎంతో కొంత దాన ధర్మాలు చేయండి ఇంకా ఈ రోజున ఈ రోజున ధనుసు రాసేవారు ఏ పని చేస్తూ ఉన్నా సరే ఇంట్లోని వ్యక్తులతో చెప్పి చేయండి ఇంట్లో వ్యక్తులకు గౌరవం ఇవ్వండి అలాగే కొత్త పద్ధతులు కొత్త పనుల జోలికి వెళ్ళకండి ముఖ్యంగా ఈ రోజున మీరు ఎలాంటి కొత్త వ్యవహారాలు కొత్త ప్రణాళికలు కొత్త పనులు చేయడం మంచిది కాదు అలాగే ఇంతకుముందు మీతో విభేదించినటువంటి వ్యక్తులతో ఈరోజు మీ ఈరోజు మీకు ఎదురుపడితే అలాగే వారితో మీకు ఏదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా వారితో మాట్లాడండి తిరిగి కలుపుకునే ప్రయత్నం చేయండి ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఇంకా ధనుసు రాతి వారు ఈరోజు పావు గోధుమ పిండితో చేసినటువంటి చపాతీలను ఆవుకు కానీ లేదా కుక్కకు కానీ ఆహారంగా వేయండి ఎక్కువగా అనుకూలించే రంగు వెండి ఇంకా తెలుపు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య రెండు మకర రాశి మకర ఈ ఈరోజు ఏ విషయంలో కూడా హెచ్చు తగ్గులను చూడకండి ఏ విషయంలో కూడా ఇతరులతో పోల్చుకునే ప్రయత్నం చేయకండి ఇంకా మకర వారు గతంతో పోల్చుకుంటే ఈ రోజు చేసే పనులు ప్రయత్నాలు అనుకూలిస్తాయి మీ సంతానం విషయంలో తగినంత శ్రద్ధ పెట్టాలి అలాగే ఈ రోజు మీరు అజాగ్రత్తగా ఉంటే ముఖ్యంగా మీ సంతానం విషయంలో అజాగ్రత్తగా ఉంటే వారి వారి ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది ఇంకా ఈ రోజున మకర వారు ఇతరులు ఇతరులు చెప్పేటువంటి విషయాలను లో కొంచెం పట్టు విడుపుగా ఉండండి అలాగే మీకు సంబంధించిన విషయాలు మీ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలను ఎవరి దగ్గర కూడా చెప్పకండి ఉద్యోగపరంగా మకర రాశి వారికి ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఉద్యోగపరంగా పని భారం ఎక్కువగా ఉంటుంది అలాగే ఇప్పటి వరకు మీరు ఇక్కడ ఏ విధంగా అయితే వృధా చేశారు అనే విషయం గురించి ఆలోచించండి చేతిలో డబ్బు ఎక్కడ అనవసరంగా ఖర్చు అవుతుందో గమనించండి వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు వ్యాపార పరంగా ఒక కొత్త పరిస్థితి ఎదురవుతుంది ఇప్పటి వరకు మీకు కానటువంటి ఒక అనుభవం ఈరోజు మీకు ఎదురవుతుంది వ్యాపార పరంగా అజాగ్రత్తగా ఉంటే అది మీకు నష్టాలను కూడా తెస్తుంది ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడుల జోలికి వెళ్ళకపోవడం మంచిదే ఇంకా ఈ రోజున ఈ రోజున మకర రాశి వారు ఇంటి దగ్గరలో ఉన్నటువంటి వినాయకుని గుడిలో వినాయకుని దగ్గర గరిక పూజలను సమర్పించండి ఎక్కువగా అనుకూలించే రంగు వెండి ఇంకా తెలుపు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య రెండు కుంభరాశి కుంభరాశి వారు ఈరోజు ఏ పని మీద బయలుదేరుతున్నా కానీ అది అవుతుంది అనేటువంటి గట్టి నమ్మకంతో ఉండండి అవుతుందో కాదు అనుకునే పనులను చేయకండి ఈరోజు మీపై మీరు ఎంత నమ్మకంగా ఉంటే అంత మంచిగా అంత సానుకూలమైనటువంటి ఫలితాన్ని విజయాన్ని పొందగలుగుతారు అలాగే కుంభరాశి వారు వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడగలుగుతారు కూడా నిజంగా ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం ప్రతి పని కూడా మీ నమ్మకంపైనే ఆధారపడి ఉంటుంది అది మీకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనే ప్రతి విషయం కూడా మీ నమ్మకం పైనే ఉంటుంది అలాగే ఈరోజు మీరు పెట్టుబడులు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఇంకా కుంభరాశి వారికి ఈరోజు వారి దగ్గర రి వారికి సంబంధించినటువంటి వ్యవహారాలు విషయాలలో ఎక్కువ బాధ్యతంగా ఉంటారు దాని కారణంగా మీ పనులలో కొంత నిర్లక్ష్యం చేస్తారు ఇంకా ఈరోజు కుంభరాశి వారు కొన్ని సున్నితమైనటువంటి వ్యవహారాలలో చాకచక్యంగా మాట్లాడాలి మీకు మించినటువంటి బాధ్యతలను నెత్తిమీద మోసే ప్రయత్నం చేయకండి వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు వ్యాపారపరంగా ఒక అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో ఎవరూ కూడా సహాయానికే రాకపోవచ్చు ముఖ్యంగా మీ వ్యాపార పరంగా మీకు ఎదురైనటువంటి ఆ సమస్యకు ఆ సమస్యకు ఎవరూ కూడా ఎలాంటి సహాయం చేయలేకపోవచ్చు దాని కారణంగా మీపై ఒత్తిడి పెరుగుతుంది అయితే చేయగలను అనేటువంటి నమ్మకంతో మాత్రం ఉండండి ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి కానీ స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు కానీ ఈ రోజు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది ఇంకా ఈ ఈరోజు ఎక్కడా కూడా అపనమ్మకంగా ఉండకండి చెయ్యలేను అనేటువంటి నిరాశతో అస్సలు ఉండకండి ఇంకా ఈ ఈరోజు రావి చెట్టును ముట్టుకోకుండా రావి చెట్టు మొదట్లో నూనెను పోయండి అది కూడా నువ్వుల నూనె అయితే మరీ మంచిది ఎక్కువగా అనుకూలించే రంగు ఎరుపు ఇంకా పసుపు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది మీన మీన రాశి వారికి ఈరోజు ప్రతి పరిస్థితి ప్రతి విషయం కూడా వారి అదుపులోనే ఉన్నప్పటికీ ఏదో ఒక అనుమానం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఏదో సమస్య రాబోతుంది అని కానీ లేదా ఏదో పని ఏదో పెద్ద సమస్య పెద్ద ఖర్చు రాబోతుంది అని కానీ ఇలాంటి నమ్మ ఇలాంటి అనుమానం ఎక్కువగా ఉండబోతుంది అలాగే మీన రాశి వారు ఈరోజు ఆర్థిక వారికి సంబంధించి డబ్బుకు సంబంధించి ఆర్థికంగా ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా తొలగి ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు అలాగే ఈరోజు మీ సంతా విషయంలో ఊహించునే శుభవార్త వింటారో అలాగే మీరు ఇప్పటివరకు ఏదైతే ఆశపడ్డారో ఏదైతే చేయాలి అని అనుకున్నారో వాటన్నింటికీ కూడా ఈరోజు మీరు మంచి అవకాశాలను పొందుతారో ఇంక ఇంతకు ముందు కన్నా కూడా మిన్న రాసేవారు ఈరోజు ఎంత ఆశాజనకంగా ఎంత నమ్మకంగా ఉంటే భవిష్యత్తు అంత ప్రకాశవంతంగా అంత హుందాగా ఉండబోతుంది ఇంకా మీన రాసే వారికి రోజు వారికి సంబంధించినటువంటి ప్రతి ప్రయత్నం అనుకూలిస్తుంది మీ పూర్తి శక్తి సామర్థ్యాల మీద పనులను చేయండి అలాగే మీకు నచ్చినటువంటి పనులను చేయండి వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు చాలా అద్భుతంగా ఉండబోతుంది ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఇంకా మీన రాశి వారు ఈరోజు చె చీమలకు చక్కెర వేయండి ఎక్కువగా అనుకూలించే రంగు తెలుపు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఏడు ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి